నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేసేవారెప్పుడు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ఎన్ఆర్ఐ కొవ్వలినాడు ఆర్థిక సహకారం 1,50,00,000 రూపాయలు అధునీకరించిన కాపు కళ్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. విదేశాల్లో స్థిరపడి సొంత ఊరికి ఏదైనా మంచి పని చేయాలన్న ఉద్దేశంతో కొవ్వలినాయుడు అందరికీ ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపాన్ని ఆధునీకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, కాపు సంఘం నాయకులు డాక్టర్ చిన్నిమిల్లి సత్యనారాయణ, చిన్నిమిల్లి రాయుడు తదితరులు పాల్గొన్నారు. సహకారంతో మొదలుపెట్టి ఇవాళ కొవ్వలి ఫౌండేషన్ మరి మన యువకుడు మరి స్వయం శక్తితోటి అమెరికా వెళ్ళి ఎన్ఆర్ఐగా అక్కడ ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీని డెవలప్ చేసుకుని ఇవాళ ఈ కార్యక్రమానికి మరి అతని సహకారంతో 1,50,00,000 సహకారంతో అయ్యన్ నాయుడు, రామ్మోహన్ నాయుడు వారి సత్యమణి, అలాగే ఇంకా మిగిలిన మిత్రబృందం మరి పెద్దలు డాక్టర్ తిరుమల సత్యనారాయణ గారు, ఇంకా మరి పెద్దలందరూ కూడా మా సోదరుడు స్థానిక శాసనసభ్యుడు నరసాపురం పట్టణానికి ఒక మంచి కళ్యాణ మండపం రావాలని అన్ని రకాలుగా కూడా మరి సహకరించిన కార్యక్రమానికి సోదరుడు ఒక మంచి పెద్దవాళ్ళది నేను పుట్టి పెరిగిన ఊరిగా నేను సంపాదించిన సంపాదన ఇక్కడ అందరికీ చూసుకునేలాగా ఈ కళ్యాణ మండపం తీర్చిదిద్దాలని ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కాపు కళ్యాణ మండపం మరి అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా మరి సోదరు కాపు సోదరులందరూ కూడా ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఒరిజినల్ గా నాయుడు మావాడే పరిస్థితుల ప్రభావంతో ఒకళ్ళు ఏదన్నా రకరకాల వేరే రకంగా ఉన్నా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ జరగబోయే సినారియోలో ఖచ్చితంగా మాకు సహకరిస్తాడని కూడా నేను అనుకుంటాను. అంటే నేను అనేది అతను టిక్కెట్ తెచ్చుకుని పోటీ చేస్తే వేరే విషయం, అక్కడ అదే నేను చెప్తాను. ఇక్కడ ఆస్పిరెంట్ గా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ ఫైట్ లేదు, ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ అవ్వబోతా ఉంది. సినారియో వాళ్ళు ఎలా ఉంటారు, తమ్ముడికి అన్ని రకాలుగా శ్రేయోభిలాషిగానే నేను మాట్లాడుతున్నాను. అన్ని రకాలుగా ఇదేమి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ నేనేమి ఇవ్వట్లేదు. అయితే ఎలా ఉంటుందో, ఏ రకంగా జరుగుతుందో, ఏదేమైనా అందరం కూడా కలిసి ఉండి ఐకమత్యంతో ఒక మంచి కార్యక్రమం